అసెంబ్లీలో కృష్ణానది కరకట్టపై జరిగిన అక్రమ నిర్మాణాల కూల్చివేతపై చర్చ జరుగుతున్న వేళ రోడ్లపై అడ్డుగా ఉన్న విగ్రహాల ప్రస్తావనను ప్రతిపక్ష నేత చంద్రబాబు తీగ సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వందలాది వైఎస్ విగ్రహాలను అనుమతి లేకుండా పెట్టారని ఆయన ఆరోపించడంతో సభ దద్దరిల్లింది. ఈ గందరగోళం మధ్యే చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మాటలను వింటూ జగన్ నవ్వుతూ కనిపించారు. వాటర్ కన్సర్వేటర్ ఇచ్చింది, అప్పుడే ఇచ్చారండి పర్మిషన్. ఏదైతే అక్కడ స్విమ్మింగ్ పూల్ ఆ విషయం దృష్టి తీసుకొస్తా అధ్యక్ష మంత్రి సత్యనారాయణ రాజు బిల్డింగ్ ఇచ్చారు, చాలా బిల్డింగ్ అప్పుడే వచ్చాయి. మీరు ఒక పాలసీ తీసుకోండి, మొత్తం కాపాడుతామంటే అందరికి చెప్పండి, మీటింగ్లు పెట్టండి. ఒక చంద్రబాబు నాయుడు గారు ఇల్లే కనబడిస్తే మాత్రం అది సభకు కాదని మీకు చెప్తారు. నా మీద కోపంతో 74,000 ఇండ్లు కూల్దేస్తామని చెప్తున్నాడు అధ్యక్ష మంత్రి గారు. గవర్నమెంట్ ఒక స్పష్టమైనటువంటి మంత్రి గారు చెప్తారు, గవర్నమెంట్ అదే చెప్తాను అధ్యక్ష, అప్పీల్ చేస్తున్నా. దీనిపైన గవర్నమెంట్ ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, పేద ప్రజానికి ఉన్నారు. వాళ్ళని ఉన్న పరంగా ఇల్లు కొను కొడితే చాలా వరకు వాళ్ళు. దీనిపైన గవర్నమెంట్ ఒక స్పష్టమైనటువంటి దాని రావాల్సి కోరుతూ రాంబాబు గారి అధ్యక్షుడు చాలా గౌరవం. అప్పుడప్పుడు ట్రబుల్ షూటర్ అనుకుంటున్నాడు కానీ ట్రబుల్ మేకర్ గా తయారవుతున్నాడు. చాలా సంతోషం అధ్యక్ష, నాకేం బాగలేదు. నేను అడుగుతా అధ్యక్ష ఒకటే చెప్తున్నా, ఆయన గారి హౌస్ లో కానీ చట్టాల గురించి అవినీతి గురించి మాట్లాడాలంటే నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అధ్యక్ష. ముఖ్యమంత్రి డిస్కస్ చేద్దాం, ఎవరు అవాయిడ్ చేశారో, ఎవరు అన్ని చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నానని మరొకసారి సభకు తెలియజేస్తాను అధ్యక్ష. ఆపండి ప్లీజ్.